శ్రీనివాసరావు, సోమంపల్లి వైఎస్ఆర్సిపి గ్రామ కన్వీనర్ నేను. మరి నిన్న జరిగినటువంటి సోమంపల్లి సంఘటన టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరావు గారు సోమంపల్లి గ్రామం రావడం జరిగింది. మరి ఆ వచ్చిన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఆయన చేసినటువంటి పక్ష పదజాలాలు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గ్రామీణ వాతావరణాన్ని, ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయంగా పరోక్షంగా ఏదో ఒక రకంగా లబ్ధిపోతారని చూసేటటువంటి వ్యాఖ్యలు చాలా గణనీయమైనటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించిన కాడి నుంచి మేము ఆయన వెన్నంటి ఉన్నాం, ఆయనకి వెన్నుముకగా మేమందరం కూడా నిల్చొని ఉన్నాం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన గారి ప్రస్థానం మీ అందరికి తెలిసినటువంటి, మనందరికి తెలిసినటువంటి విషయం. ఒక్కడిగా ముందుకు వచ్చి మరి రాష్ట్రంలో 2019లో 67 సీట్లు వచ్చినప్పటికి కూడా ఎక్కడా కూడా తను వెనకంజ వేయకుండా 2014లో సారి 2019కి వచ్చేసరికి మరి 151 సీట్లతో దిగ్విజయంగా గెలుపుని చేజిక్కించుకొని మరి 40 సంవత్సరాల పైచిలుకు తెలుగుదేశం ప్రస్థానాన్ని రాజ్యసభలో ఈ రోజు వరకు ఒక ఎంపీ సీట్ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు రాజ్యసభలో నిల్లు టీడీపీ. మరి అటువంటి పరిస్థితుల్లో జగన్ గారు ఈరోజు తెలుగుదేశాన్ని అధపాదాలను తొక్కేసి వచ్చే ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం కనుమరుగైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి విషయాలు అందరికీ, ప్రజలందరూ గమనిస్తారన్నారు. కానీ నిన్న వెంకటరావు గారు సోమంపల్లి గ్రామంలో మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ గన్నవరం కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీకి డిపాజిట్ కూడా రాకుండా చేస్తారనేటువంటి మేకపోతు గాంధీర్యాలు, ప్రగల్భాలు ఆయన రాజకీయాల్లోకి వచ్చి 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు. మేము రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. సోమంపల్లి గ్రామం ఏంటి, సోమంపల్లి పార్టీ పరిస్థితి ఏంటి, గన్నవరం రాజకీయాలు కానీ ఈ రాజకీయాలన్నీ కూడా మాకందరికీ బాగా తెలిసినటువంటి విషయం. మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసేటటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, అట్లాగే మన నియోజకవర్గ ప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారు వల్లవనేని వంశీమోహన్ గారు చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలే కానీ, పేద బడుగు బలహీన వర్గాలకి మరి ఎట్లయితే ఆయన తన యొక్క సొంత నిధులతో మరి ఈ పోలవరం కాలం మీద సుమారుగా 30 గ్రామాలకి నీళ్ళు ఇస్తూ రైతులు ఈ రోజున 3 కోట్ల భోంచేస్తున్నారంటే మరి వంశీమోహన్ గారి చేసినటువంటి కృషి, ఆయన గారు సొంత నిధులతో ఇచ్చినటువంటి ఇది, ఇవన్నీ కూడా. మరి ఆయన ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో మేము ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మోటలు ఇవ్వమని చెప్పని అడిగితే నేను మోటలు ఇవ్వలేనని అన్నటువంటి దుస్థితి వెంకటరావు గారు. మరి అటువంటి ఆయన వచ్చి సోమంపల్లి గ్రామంలో మేము డిపాజిట్ లేకుండా చేస్తాం, ఈ కాన్స్టిట్యున్సీలో మేము చాలా ఇదిగా ఉన్నామని చెప్పేటువంటి ప్రకల్పాలు, ఇటువంటి ప్రకల్పాలకు పాల్గొద్దు వెంకటరావు గారు. మేము సోమంపల్లి గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ శాంతియుతంగా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు. మీరు వచ్చి గ్రామాల్లో చర్చలు రేపొద్దు, అటువంటి ప్రకల్పాలు పాల్గొద్దని చెప్పి మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది.